ఇంగ్లాండ్తో భారత జట్టు ఇప్పుడు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది అయితే దీనికి సంబంధించి తుది జట్టు ప్రకటన కూడా జరిగిపోయింది అయితే తుది జట్టు ఎంపిక విషయంలో బీసీసీఏ ఒక ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ముఖ్యంగా జట్టులో పూర్తి వివరాలను తెలుసుకున్నట్టయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ అలాగే మయాంక్ అగర్వాల్ ఇద్దరికి కూడా స్థానం లభించింది శుభమాన్ గిల్ గాయపడడంతో ఇప్పుడు మయాంక్ అగర్వాల్ కు చోటు లభించింది ఇక ఆ తర్వాత వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ పుజారా అలాగే అజింకా రెహానే ముగ్గురు కూడా మిడిల్ ఆర్డర్ బాధ్యతను తీసుకుంటున్నారు అయితే వన్ డౌన్ లో ఎవరు వస్తారు పుజారానా విరాట్ కోహ్లీనా అనేది ఆ రోజుకు సంబంధించిన నిర్ణయం అంటూ బీసీసీఏ తెలిపింది ఇక ఆ తర్వాత వికెట్ కీపర్ కమ్ డైనమిక్ బ్యాట్స్మెన్ స్థానంలో రిషబ్ పంత్ రాబోతున్నాడు రిషబ్ పంత్ కి కరోనా సోకినప్పటికీ కూడా తిరిగి తను కోలుకోవడం ప్రాక్టీస్ సెషన్స్ చాలా ముమ్మరంగా చేయడం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి ఇక ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ గా షార్థుల్ టకూర్ రాగా ఇక బౌలర్స్ స్థానంలో ఇషాంత్ శర్మ మహమ్మద్ షమీ అలాగే జస్ప్రీత్ బూమ్రాల్ ముగ్గురు కూడా బాధ్యత తీసుకోబోతున్నారు ఇక స్పిన్ స్పిన్ విభాగంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ కు తుది జట్టులో చోటు దక్కింది కాకపోతే ఇక్కడ మనం గనక చూసినట్టయితే తుది జట్టులో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకి మాత్రం స్థానం దక్కలేదు మొదటిది కేఎల్ రాహుల్ రెండవది జడేజా కేఎల్ రాహుల్ విషయంలో అసలు తను ప్రాక్టీస్ సెషన్స్ లో సెంచరీల మీద సెంచరీలు బాదాడు దాంతో ఖచ్చితంగా తుది జట్టులో కేఎల్ రాహుల్ కి అవకాశం వస్తుంది అనుకున్నారు ఓపెనర్ గా కాకపోతే కేఎల్ రాహుల్ బదులు మాయంక్ అగర్వాల్ కు ఇవ్వడం జరిగింది ఇక జడేజా గత కొన్నాళ్లుగా అంటే డబ్ల్యూటిసి ఫైనల్ పోర్ లో ఆశించినంత ప్రదర్శన చేయకపోవడంతో జడేజాను పక్కన పెట్టారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి వీళ్ళిద్దరితో పాటుగా ఉమేష్ యాదవ్ ను కూడా తీసుకోలేదు అయితే వీళ్ళందరితో పాటుగా మహమ్మద్ సిరాజ్ ఖచ్చితంగా జట్టులో ఉంటాడనుకున్నాం కానీ మహమ్మద్ సిరాజ్ జట్టులో లేకపోవడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విషయం అని తెలుస్తుంది బహుశా సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కానీ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో కానీ సిరాజ్ కు చోటు దక్కించే అవకాశం ఉంది ఈ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్